హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన ఇంకా కొంచెం కామెడీ విషయం తెలుసుకోబోతున్నాం. అదేమిటంటే బైబిల్లో మొట్టమొదటి ప్రవక్త అయినటువంటి మోషే ఒక కల్పిత పాత్ర కాదా అనే విషయాన్ని మనం సైంటిఫిక్గా వివరించుకోబోతూ ఉన్నాం. ఇది నేను వేసే అభాండాలు కాదండి, మరి నన్ను మీరు విమర్శించవచ్చు కానీ సైన్స్ని విమర్శించలేరుగా. ఏదైనా ఒక క్యారెక్టరు నిజంగా ఉండేదా లేదా అది ఒక కల్పిత పాత్ర అని తెలుసుకోవాలా అంటే మనకి ఒక సైంటిఫిక్ పద్ధతి ఉందండి. ఆ పద్ధతిని అనుసరించి మనం విశ్లేషణ చేస్తే సైన్స్ ప్రకారమే మనకి తేలిపోతుంది. అప్పుడు నేనన్నానో మరి ఇంకొకరు అన్నారనో క్రైస్తవులు బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా ఈ ప్రూఫ్స్ని ఆ సైంటిఫిక్ మెథడ్ ప్రకారం అనలైజ్ చేసి తెలుసుకోవచ్చుగా. అసలు సైన్స్ ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి నిజంగా ఉన్నాడా లేదా అతను ఒక కల్పిత పాత్ర అని తెలుసుకోవాలి అంటే కొన్ని పద్ధతులు ఉన్నాయండి, దాన్నే హిస్టారికల్ మెథడ్ అంటారు. ఆ పద్ధతుల ప్రకారం మనం ముందుగా పరిశీలిస్తే ఆ వ్యక్తి యొక్క శవం గనక దొరికినట్లయితే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఉన్నాడని మనం రుజువు చేయవచ్చు. దీనికి మనం ఈ రిచర్డ్ 3 అనే ఒక ఉదాహరణను తీసుకోవచ్చు. ఈ రిచర్డ్ 3 యొక్క సమాధి 1485లో ఇతను చనిపోయి సమాధి చేయబడ్డాడు. అతని యొక్క సమాధి ఈ మధ్య గత 50 సంవత్సరాల క్రితం ఒక బిల్డింగ్ అపార్ట్మెంట్ యొక్క పార్కింగ్ లాట్లో తవ్వకాలు జరుపుతూ ఉంటే ఏదో నిర్మాణం కోసం అతను దొరికింది. ఇది ఎవరి దెబ్బ అని అనుకున్నారు. కానీ అతని దగ్గర దొరికినటువంటి కాయిన్స్ని బట్టి రాసిన నేమ్ ప్లేట్స్ని బట్టి ఆధారాలను బట్టి పరిశీలిస్తే ఓహో ఇతను రిచర్డ్ 3 అని తెలుసుకున్నారు. దీన్ని బట్టి రిచర్డ్ 3 అనే వ్యక్తి ఒక కల్పిత పాత్ర కాదు, చారిత్రక వ్యక్తి అని మనం ఖచ్చితంగా సైన్స్ ప్రకారమే రుజువు చేసుకోవచ్చు. మరి అందరికీ సవాలు దొరకవుగా. అలెగ్జాండర్ ద గ్రేట్ యొక్క శవం దొరకలేదు, ఆయన సమాధి ఎక్కడ చేశారో ఇప్పటికీ దొరకలేదు. అయితే అలెగ్జాండర్ ద గ్రేట్ కల్పిత పాత్ర అంటారా? అతని యొక్క శవపేటిక లభించకపోయినా అతని యొక్క శిల్పాలు లభించాయి. అతను ఏ విధంగా ఉండేవాడో అతని యొక్క రూపం లభించింది. అతని గురించిన కాయిన్స్ లభించాయి. అతను వేయించిన శిలాశాసనాలు లభించాయి. అతని గురించి ఇతర రాజులు వేయించిన శిలాశాసనాలు కూడా లభించాయి. కాబట్టి దీని ప్రకారం అలెగ్జాండరు నిజంగా ఉండేవాడు, చారిత్రక వ్యక్తి అని మనం రుజువు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మోషే, యేసు, ఇంకా మొహమ్మదు ప్రవక్త ఇటువంటి చారిత్రక వ్యక్తుల గురించి వాళ్ళు నిజంగా చరిత్రలో ఉన్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలి అంటే వాళ్ళకి సంబంధించినటువంటి శవాలు లభించలేదు, వాళ్ళకి సంబంధించినటువంటి శిలాఫలకాలు, బొమ్మలు, కాయిన్లు ఇంకా ఏమీ లేవు. వాళ్ళకి సంబంధించిన ఉండేవి ఏమిటంటే కొన్ని గ్రంథాల్లో వాళ్ళ యొక్క పేర్లు, వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు చెప్పిన మాటలు ప్రస్తావించబడ్డాయి. ఇప్పుడు వాళ్ళ గురించి ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించే మనం హిస్టారికల్ మెథడ్ అనే ఒక మెథడ్ని అప్లై చేయబోతూ ఉన్నాం. ఇప్పుడు ఆ హిస్టారికల్ మెథడ్ ప్రకారం మనం కేవలం వాళ్ళ గురించి పుస్తకాల్లో రాసిన విషయాలను పరిశీలించి కొన్ని లాజికల్ పాయింట్లను అప్లై చేసి విశ్లేషిస్తే సరిపోతుంది. హిస్టారికల్ మెథడ్లో మొట్టమొదటిది ఏమిటి అంటే సోర్స్, డస్ ద సోర్స్ మ్యాచ్ ద ఆర్కియాలజికల్ రికార్డ్. అంటే పుస్తకంలో ఏమైతే చెప్పి ఉన్నారో అది ఆర్కియాలజీకి విభాగంలో అంటే తవ్వకాలు జరిపినప్పుడు అక్కడ లభించిన ఆధారాలకి గ్రంథంలో చెప్పిన కథకి సరిపోతుందా లేదా అనేది తెలుసుకోవాలి. సపోజు ఒక రాజు నా దగ్గర 100,000 సైన్యం ఉండేదని రాశాడు అనుకోండి. మనం ఆ రాజు యొక్క రాజ్యంలో తవ్వకాలు జరిగినప్పుడు ఆ 100,000 సైన్యం ఉపయోగించిన ఆయుధాల్లో కనీసం కొన్నైనా బయటపడాలి. అంతమంది ఉండేటువంటి రాజ్యం యొక్క విస్తరణ ఉండాలి, అంతమందికి సరిపడే ఇల్లు ఉండాలి, ఇంకా అంతమందికి సరిపడేంత ఆహారం పండించి ఉండాలి. ఇలా మనం ఆ గ్రంథంలో చెప్పిన విషయం కరెక్టా కాదని ఆర్కియాలజీకి ప్రకారం మనం రుజువు చేసుకుంటాం. రెండవది అతని గురించి ఒక 3 గ్రంథాల్లో రాసుంటే ఆ 3 గ్రంథాల్లో ఒకే విధంగా రాసుండాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాయకూడదండి. ఇంకొకటి, చాలామంది చరిత్రలో రాజులు చరిత్రను రాపించారు. అలా రాయించినప్పుడు వాళ్ళని గొప్పగా పొగిడించుకున్నారు. అలా ఇందులో రాసిన కథలో బయాస్ ఏమైనా ఉందా లేదా వాళ్ళకి ఎటువంటి సంబంధం లేని ఒక న్యూట్రల్ వ్యక్తి రాశాడా? తరువాత అతి ముఖ్యమైన విషయం, ఆ వ్యక్తి మరణించినటువంటి ఎంతకాలం తరువాత ఆ వ్యక్తి గురించి ఈ గ్రంథంలో రాయబడింది అనే విషయం చాలా ముఖ్యమైనది. ఈ 4 పాయింట్లు మనం పరిశీలిస్తే చాలు. తరువాత చివరగా
ఏ జనరీలో రాయబడింది అంటే అతని గురించి రాసిన గ్రంథం ఒక నవలలాగా రాయబడింది, ఒక చారిత్రక కథగా రాయబడిందా, లేదా ఒక పోయిట్రీ ఒక పోయం లాగా రాయబడిందా? నవలలాగా పోయిట్రీ లాగా అయితే దాంట్లో నిజాలని ఎగ్జాగరేట్ చేసి చెప్తారు. అక్కడ యుద్ధంలో నేను 10 మందిని చంపాను అని ఉంటే నిజంగా 100 మందిని చంపాడని రాసుకుంటాడు, ఎందుకంటే తన గురించి గొప్పలు ప్రచారం చేసుకోవడానికి. అలా ఉన్నది ఉన్నట్టుగా రాశారా, ఎగ్జాగరేట్ చేసి రాశారా అని చూసుకుంటే సరిపోతుంది. ఈ 5 పాయింట్లని అప్లై చేస్తే మనకి ఖచ్చితంగా ఆ వ్యక్తి చారిత్రక వ్యక్తే కాదనే విషయం తెలిసిపోతుంది. ఇప్పుడు మనం ఈ మోషే అనే ఒక క్యారెక్టర్కి ఈ 5 పాయింట్ని అప్లై చేసి చూద్దాం. మోషే గురించి ఒక్క బైబిల్లో మాత్రమే విస్తృతంగా రాసుంది. బైబిల్ మాత్రమే మోషేకి ఒకనొక మెయిన్ రెఫరెన్స్ అని మనం చెప్పుకోవాలి. ఈ బైబిల్లో అంటే యూదుల గ్రంథమైన తనాక్లో మొదటి 5 పుస్తకాలు మోషే రాసినట్టుగా చెబుతున్నారు. ఈ బైబిల్లోని మోషే కథను మనం సంక్షిప్తంగా పరిశీలిస్తే ఒకనొక దేవాలయంలో పనిచేసేటువంటి హై ప్రీస్టెస్, అంటే అక్కడ ఇప్పుడు మన దేవాలయంలో ప్రధాన పూజారులు ఉంటారుగా, అలా స్త్రీలు పూజారులుగా ఉండే ఒక దేవాలయంలో ఉండే ఒక స్త్రీకి అక్రమ సంతానంగా అంటే కుంతీదేవి కర్ణుడు జన్మించినట్టుగా మోషే జన్మించాడంట. అచ్చుగుద్దినట్టుగా కుంతీదేవిలాగే ఆమె కూడా ఈ మోషేని ఒక చిన్న పెట్టెలో పెట్టి ఒక నదిలో వదిలేసిందంట. అలా వదిలేస్తే ఒకనొక ఈజిప్షియన్ రాజుకి ఆ పెట్టి చిక్కి ఆ రాజు ఆ మోషేను తన యొక్క సొంత కుమారుడిలాగే పెంచుకున్నాడు. తరువాత ఒకనొక సందర్భంలో అతను ఒక వ్యక్తిని హత్య చేస్తాడు. హత్య చేస్తే రాజు తన కుమారుడిలాగా పెంచుకున్నాడుగా, అందుకని అతనికి శిక్ష వేయకుండా అతన్ని దేశ బహిష్కరణ చేస్తారు. తరువాత అతను వెళ్ళి పెళ్లి చేసుకొని పిల్లలు కానీ మామూలుగా కుటుంబం నడుపుతూ ఉంటే ఒకరోజు ఒక కొండపై కట్టెల కోసం వెళితే అక్కడ ఒక చెట్టు తగలబడి ఆ మంటలో నుంచి యెహోవా దేవుడు అతనితో మాట్లాడి అతన్ని ప్రవక్తగా ఎంచుకుంటాడు. ఎంచుకొని నువ్వు నా ప్రజలైనటువంటి ఇజ్రాయిల్ ప్రజలను ఈ బానిసత్వం నుంచి విడిపించు అని అతనికి ఆజ్ఞిస్తాడు. అప్పుడు 10 రకాల భయంకరమైన ప్లేగులను సృష్టించి ఈజిప్టు రాజుని అతని యొక్క రాజ్యాన్ని నాశనం చేసి తరువాత అక్కడి నుంచి మోషేని ఆ ప్రజలను తీసుకొని ఇజ్రాయిల్ దేశానికి వెళ్ళమంటాడు. అలా వెళ్ళేటప్పుడు మధ్యలో సముద్రం అడ్డం వస్తుంది. హామ్ఫర్ట్ అంటూ సముద్రాన్ని చీల్చుకొని వీళ్ళందరూ నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకా మోషే దేవుడి దగ్గర నుంచి గ్రేట్ 10 కమాండ్మెంట్స్ని కూడా ఒక కొండపై 40 రోజులు కూర్చొని చెక్కుకొని వచ్చాడు రాతి పలకలపై. ఇప్పుడు మనం అప్లై చేసే మొట్టమొదటి ప్రిన్సిపుల్, డస్ ద సోర్స్ మ్యాచ్ ద యాక్చువల్ ఆర్కియాలజికల్ రికార్డ్, అంటే ఇందులో మోషే కథలో ఏముందో అది ఆర్కియాలజీలో మ్యాచ్ అయిందా అనే పాయింట్ని పరిశీలిస్తే సంఖ్యాకాండం 145-46లో ఏం రాసిందో చూడండి. ఆల్ ద ఇజ్రాయిలిటీస్ ఏజ్ 20 ఇయర్స్ అండ్ ఓవర్, మొత్తం వాళ్ళ యొక్క సంఖ్య 20 సంవత్సరాలు పైబడి ఆయుధాలు ధరించి యుద్ధం చేయగల వాళ్ళ యొక్క సంఖ్య 600,000 మందిగా చెప్పబడింది. అంటే దీనిని అనుసరించి 2-3 మిలియన్ మంది ప్రజలు మోషేతో పాటు వచ్చారు. అంటే 600,000 మంది యువకులు ఉన్నారంటే వాళ్ళ యొక్క కుటుంబాల సంఖ్య కలుపుకుంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క మొత్తం సంఖ్య 30 లక్షల మంది. 30 లక్షల మంది మోషేతో పాటు ఈజిప్టు నుంచి ఇజ్రాయిల్ దేశానికి నడుచుకుంటూ వచ్చారు అని కథ చెబుతూ ఉంది. దీనికి సంబంధించిన ఆర్కియాలజీ మ్యాచ్ అవుతుందా? ఈ విషయాన్ని పరిశీలిస్తే ముందుగా ఈ మోషే కథని ఎక్కడ ప్రారంభమైంది? ఈజిప్టులో ప్రారంభమైంది. ఈజిప్టులో కనుక పరిశీలిస్తే 20 లక్షల మంది అంటే ఇప్పట్లో ఉన్నంత జనాభా భూమిపై అంతకుముందు ఉండేది కాదు, చాలా తక్కువ జనాభా ఉండేది. కాబట్టి 20 లక్షల మంది అంటే అది దేశంలో సగభాగం జనాభా వంటిది అన్నమాట. కాబట్టి అంతమంది ఈజిప్టు దేశంలో నుంచి ఒకేసారి వెళ్ళిపోతే వాళ్ళ యొక్క చరిత్రలో, ఈజిప్టు యొక్క చరిత్రలో ఎక్కడైనా ఈ విషయాన్ని ప్రస్తావించి ఉండాలి. ఈజిప్టు యొక్క చరిత్రకు సంబంధించిన గ్రంథాల్లో కానీ, వాళ్ళు గోడలపై చెక్కినటువంటి చరిత్రలో కానీ ఎక్కడా ఇటువంటి విషయం ప్రస్తావించబడలేదు. తరువాత మనం అక్కడ ఉండేటువంటి గృహ నిర్మాణాలను, సిటీలను పరిశీలిస్తే ఒక్కసారి 20 లక్షల మంది వెళ్ళిపోతే ఒక పెద్ద నగరమే పాడుపడిపోతుంది, ఆ నగరంలో నివసించే వాళ్ళు లేక. కానీ
అలా సడన్గా 20 లక్షల మంది వెళ్ళిపోయినట్టుగా ఆనవాళ్ళు ఈజిప్టు నగరంలో కానీ వాళ్ళ యొక్క చరిత్రలో కానీ ఎక్కడా లభించలేదు. తరువాత అతి ముఖ్యమైన విషయం వీళ్ళ యొక్క ప్రయాణం. ఈజిప్టు నుంచి 20 లక్షల మంది ఇజ్రాయిల్ దేశం వరకు నడుచుకుంటూ వెళ్ళారు అని చెబుతున్నారుగా. మరి ఇలా 20 లక్షల మంది ప్రయాణించేటప్పుడు దారిలో వాళ్ళు తిన్నటువంటి ఆహార పదార్థాలు కానీ, వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిన దారి కానీ, అక్కడ వాళ్ళు ఉపయోగించిన వస్తువులు కానీ, వాళ్ళు వాడిన వస్త్రాలు కానీ, ఇలా ఏయో ఒకటి వాళ్ళు వెళ్ళిన దారిలో మనకి లభించాలి. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా ఈ ఆర్కియాలజీ వాళ్ళకి లభించలేదు. వెతికి వెతికి అలసిపోయారు. ఈ మోషే కథను నిజము అని ప్రూవ్ చేద్దామని ఆర్కియాలజీ వాళ్ళు నిజంగా నిస్వార్థంగా ఎంతో నమ్మకంతో, బైబిల్ నిజంగా దేవగ్రంథం అనే నమ్మకంతో ప్రయత్నించి విసిగి వేసారిపోయారు. ఒక్కటంటే ఒక పిన్నీసు కూడా దొరకలేదండి, ఒక చెప్పు కూడా దొరకలేదు. తరువాత అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే 20 లక్షల మంది ఒకేసారి కెనాన్ దేశంలోకి వచ్చారు అని బైబిల్ చెబుతుంది. అక్కడ బయలుదేరారనేదానికి ప్రూఫ్ లేదు, దారిలో ప్రయాణించేదానికి ప్రూఫ్ లేదు, ఇంకా వచ్చారనే దానికి ఏమన్నా ప్రూఫ్ దొరుకుతుందా అని పరిశీలిస్తే నిరాశే మిగిలింది. 20 లక్షల మంది ఒక దేశంలోకి సడన్గా ప్రవేశిస్తే ఆ దేశంలో వాళ్ళకి సరిపడే గృహ సముదాయాలు కావాలి, ఆహారం తయారు చేయాలి, ఆహారం పండించాలి, ఇంకా వస్త్రాలు కావాలి, చెప్పులు కావాలి, ఇలాంటి అనేక వస్తువులు కావాలి. మరి అంతమంది వస్తువులే కాదు, నివసించేదానికి అంత స్థలం కూడా కావాలి. ఇప్పుడు ఈ కెనాన్ దేశంలో కనుక పరిశీలిస్తే అసలు ఆ కెనాన్ దేశంలో 20 లక్షల మంది నివసించేటువంటి స్థలము కానీ, పొలాలు కానీ, ఇంకా వాళ్ళకి అవసరమైన వస్తువులు తయారు చేసే కర్మాగారాలు కానీ, అసలు 20 లక్షల మంది నివసించేటువంటి నగరాలు కానీ లేనే లేవు అని ఆర్కియాలజీ వాళ్ళు నిర్ద్వందంగా పరిశోధన చేసి చేసి అలసిపోయి చివరికి ఈ నిర్ణయానికి వచ్చారు. కానీ ఈ ఒక్క విషయం మోషే కల్పిత పాత్రను రుజువు చేయదుగా. మోషే అనే వ్యక్తి అక్కడి నుంచి ఇక్కడికి ప్రజలను తీసుకురాలేదనే రుజువు చేస్తుంది. ఇప్పుడు రెండవ అతి ముఖ్యమైన అంశం, మోషే గురించి మిగతా గ్రంథాల్లో రాసింది ఈ బైబిల్లో రాసిన దానికి మ్యాచ్ అవుతుందా అనే విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకనొక గ్రంథంలో మోషే బైబిల్ కాకుండా మిగతా గ్రంథాల్లో 5 గ్రంథాల్లో మోషే గురించి ప్రస్తావించబడింది. ఒక గ్రంథంలో మోషే ఒక నగరాన్ని నిర్మించినట్టుగా ఉంది. ఇంకొక గ్రంథంలో ఈజిప్టు దేశంలో ఒక దేవాలయం నిర్మించినట్టుగా ఉంది. ఇంకొక గ్రంథంలో తోత్ అనే దేవుడితో కలిసి ఆల్ఫాబెట్ కనిపెట్టినటువంటి ఇంకొక దేవుడిగా ఉంది. తర్వాత ఈజిప్టులో కొన్ని చట్టాలు రాసిన ఒక గొప్ప వ్యక్తిగా ఉంది. తరువాత ఇంకొక గ్రంథంలో కెనాన్ దేశంలోకి అవి ఒక 6 మంది మనుషులతో కలిసి 7 రోజుల్లో ప్రయాణించి వచ్చినట్టుగా ఉంది. ఇలా ఒకే పేరుతో ఒకే క్యారెక్టర్ గురించి విభిన్న గ్రంథాల్లో విభిన్న రకాలుగా రాయబడింది. ఆర్కియాలజీలో 0 ప్రూఫ్, ఏమీ లేదు. కాబట్టి దీని ఈ 2వ పాయింట్లో కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు మోషే. 1వ పాయింట్లో అట్టర్ ఫ్లాప్, ఆర్కియాలజీ రికార్డ్స్ అస్సలు మ్యాచ్ అవ్వలేదు. 2వ పాయింట్లో ఇవి మిగతా గ్రంథాల్లో రాసిన విషయం మ్యాచ్ అవుతుందా అంటే ఇంకా 0-1 మార్కులు వచ్చాయి 2వ పాయింట్లో. ఆర్కియాలజీలో ఇంకా మిగతా గ్రంథాల్లో పరిశీలిస్తే ఇంకొక ఆసక్తికరమైన విషయం తేలింది. అదేంటంటే ఈజిప్టులో ఒక కథ ఉంది. అక్కడ ఈజిప్టు ప్రజల కింద పనిచేసినటువంటి కొంతమంది స్లేవ్స్ గురించి ఆ కథలో ఏముంది అంటే, కొంతమంది ఎంతో కొన్ని ఒక చాలా తక్కువ మంది మనుషులే అన్నమాట, కుష్ఠువ్యాధి వచ్చినటువంటి ఈజిప్షియన్ మనుషుల చేత బలవంతంగా బానిసలాగా అది ఈజిప్టు ఫరో రాజు పనిచేయించాడంట. వాళ్ళందరూ కలిసి వసారెఫ్ అనే ఒక వ్యక్తి నాయకత్వంలో తిరుగుబాటు చేసి ఆ ఈజిప్టు రాజుపై ఈ యుద్ధం ప్రకటించి యుద్ధం చేసి యుద్ధంలో ఓడించి ఈజిప్టు రాజుని కొంత ప్రాంతాన్ని ఆక్రమించారు. ఆక్రమించిన తరువాత వాళ్ళు అక్కడ ఉండే ఈజిప్టు దేవుళ్ళ యొక్క దేవాలయాలను ధ్వంసం చేసి ఈ ఒసేరేఫ్ పూజించే ఇంకొక దేవుడి యొక్క దేవాలయాన్ని నిర్మించారు. ఇది అక్కడ కథ. కానీ ఈ కథలో ట్విస్ట్ ఏమిటి అంటే, మళ్ళీ ఫరో రాజు ఆ ఒసేరెఫ్ని ఓడించి అతని దేశ బహిష్కరణ చేశాడు. ఆ ఒసేరెఫ్ దేశ బహిష్కరణ తరువాత మోషే అనే పేరు మార్చుకున్నాడు. చూసారా, ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. అంటే ఈ మోషే అనే వ్యక్తి నిజానికి ఈజిప్షియన్ వ్యక్తే,
అసలు ఎవరు ఈ వ్యక్తి? ఈ వ్యక్తికి గురించి రాసిన కథలు బైబిల్లో కథలు అస్సలు మ్యాచ్ అవ్వడం లేదుగా. ఇంకా చూస్తే ఈ కథలను కాపీ కొట్టి మోషే కథ తయారు చేశారా అనే అనుమానం కూడా మనకు కలుగక మానదు. ఈ కథలన్నింటినీ పరిశీలిస్తే ఒక విషయం నిర్ద్వందంగా తేలిపోతుంది. అదేమిటి అంటే అన్ని కథల్లో కూడా మోషే అనే వ్యక్తి ఒక రెవల్యూషనరీ లీడర్ అన్నమాట. ఇతను ఒక దగ్గర ఆల్ఫాబెట్లు కనిపెడతాడు, ఇంకొక దగ్గర నగరాన్ని నిర్మిస్తాడు. ఇలా ఒక రెవల్యూషనరీ లీడర్గా, ఒక గొప్ప వ్యక్తిగా, ఒక జాతిని సేవ్ చేసేటువంటి ఒక బ్యాట్మ్యాను, సూపర్ మ్యాను అంటే క్యారెక్టర్లుగా కనిపిస్తాడు మోషే అనే వ్యక్తి మనకి విభిన్న గ్రంథాల్లో. సరే, ఇప్పుడు మూడవ పాయింట్, ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ దట్ ద సోర్స్ ఈజ్ బయాస్డ్? అంటే ఈ గ్రంథంలో మోషే గురించి గొప్పగా రాయకుండా ఉన్నది ఉన్నట్టుగా ఈ గ్రంథంలో రాశారు అనేటువంటి ఏదైనా గ్రంథము ఉందా అంటే లేనేలేదు. బైబిల్లో మోషే హీరో కాబట్టి మోషే గురించి, బైబిల్లో మోషే మొదటి ప్రవక్త, మోషే గురించి గొప్పగానే రాస్తారు కానీ ఉన్నది ఉన్నట్టుగా రాయరు. చివరగా అతి ముఖ్యమైన అంశం, మోషే చనిపోయిన ఎంతకాలం తర్వాత అతని గురించి గ్రంథాల్లో రాయబడింది అనే విషయాన్ని చూస్తే, మొహమ్మదు ప్రవక్త గురించి 8 సంవత్సరాల తర్వాత రాశారంట. అంటే ఆయన గతించిన 8 సంవత్సరాల తర్వాత. యేసు గురించి 63 సంవత్సరాల తర్వాత రాశారు, కానీ మోషే గురించి జస్ట్ 1000 సంవత్సరాల తర్వాత రాశారు. మనుషులు ఒక జనరేషన్లోనే జరిగిన విషయాలను గుర్తించుకోలేరు. అటువంటిది మోషే చనిపోయిన తరువాత 1000 సంవత్సరాల తరువాత అతని గురించి గ్రంథాల్లో రాసినవి నిజాలా లేదా అబద్ధాలా? 1000 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి 20 లక్షల మందిని నడిపించుకొని వచ్చాడంటే ఆ కథని 1000 సంవత్సరాల తరువాత రికార్డు చేస్తే అందులో ఒక్క నిజమైనా వస్తుందా? అన్నీ కల్పిత కథలు తప్ప. కాబట్టి ఈ 4వ పాయింట్లో మాత్రం మోషేకి ఇంకా నెగిటివ్ మార్కులు కూడా సరిపోవు. అలా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు ఈ 4వ పాయింట్లో. ఇప్పుడు ఈ 4 పాయింట్లను బట్టే మనం కంక్లూషన్కి వస్తే 1, 2, 3, 4 అన్నిట్లో 0కి 0 మార్కులు, ఇంకా వీలైతే నెగిటివ్ మార్కులు. ఇలాగా ఈ నెగిటివ్ మార్కులు ఎందుకంటారా? ఈ కథల్ని మిగతా వాళ్ళ కథల్లో నుంచి, ఈజిప్ట్ సాహిత్యంలో నుంచి, మిగతా వాళ్ళ సాహిత్యంలో నుంచి కాపీ కొట్టినందుకు. సొంతగా కల్పిత కథలు రాసుంటే నేను అప్రిషియేట్ చేసి 0 మార్కులు వేసుండేవాడిని. దీన్ని బట్టి కంక్లూజన్ ఏమిటంటే, మోషే ఈజ్ ఆఫ్ లెజెండరీ ఫిగర్ దాన్ ఏ హిస్టారికల్ వన్. అంటే బ్యాట్మ్యాను, సూపర్ మ్యాను, ఇంకా బేతాళుడు, ఇటువంటి ఒక కల్పితమైన పాత్ర మాత్రమే మోషే. ఇది నేను చెప్పడం లేదండి, హిస్టారికల్ మెథడ్. ఎంతోమంది శాస్త్రవేత్తలు మనకు అందించినటువంటి హిస్టారికల్ మెథడ్ అనే ఒక సైంటిఫిక్ మెథడ్ని ఉపయోగించి పరిశీలిస్తే ఇది తేలింది. ఇది ఈ హిస్టారికల్ మెథడ్ని వాడి మీరు పరిశీలించండి బైబిల్ని. మరి నేనేదో కావాలని బుర్ర జల్లుతున్నాను, అభాండాలు వేస్తున్నాను బైబిల్ మీద అని అనే బదులు మీరు ఇదే 4 పాయింట్లను తీసుకొని ఎవరైనా పాస్టర్లు కానీ క్రైస్తవులు కానీ పరిశీలించి, ఇదో నువ్వు చెప్పిన ఈ హిస్టారికల్ మెథడ్ ప్రకారమే మోషే కల్పిత పాత్ర కాదు, నిజమైన పాత్ర అని మీరు నిరూపించండి, నేను క్షమాపణ చెప్తాను. ఆ మైనస్ మార్కుల గురించి మాట్లాడే కదా, చూడండి, సారగాన్ ఆఫ్ అకార్డ్ అనే ఒకనొక మరొక కథ నుంచి ఈ విషయాన్ని కాపీ కొట్టినట్టుగా ఉంది. అందులో కూడా హై ప్రీస్టెస్ ఇలా కుంతీదేవిలాగా గర్భం ధరిస్తుంది, తర్వాత పుట్టిన బిడ్డని బాస్కెట్లో పెట్టి నదిలో వదిలేస్తుంది. అచ్చం మోషే కథే కదా ఇది, దీన్ని కాపీ కొట్టినట్టే కదా, అందుకే మైనస్ మార్కులు వేశాను నేను. అసలు మీకు తెలియని విషయం ఏమిటంటే, యూదులు వాళ్ళ యొక్క ఒరిజినల్ తనాక్ని ప్రపంచంలో ఎవరికీ ఇవ్వలేదు, అది దేవుడు మాకు మాత్రమే ఇచ్చాడన్నారు, వాళ్ళు మాత్రమే రాసుకున్నారు, అది చారిత్రక గ్రంథం అని కానీ అందులో ఉండే ప్రతి పాయింట్ నిజమని కానీ వాళ్ళు ఎవరికీ చెప్పలేదు. అది వాళ్ళకే తెలుసు అందులో ఉండే క్యారెక్టర్లు నిజం కాదు, అవి లెజెండరీ క్యారెక్టర్లు. కామిక్ బైబిల్ తనాక్ అనేది అందులో ఉండే కథలన్నీ కూడా ఒక కామిక్ పుస్తకం లాంటి కథ. అందులో ఉండే క్యారెక్టర్లు సూపర్ మ్యాన్ లాంటి, బ్యాట్మ్యాన్ లాంటి కామికల్ క్యారెక్టర్లు వాళ్ళకి తెలుసు. ఈ క్రైస్తవులే వాళ్ళ గ్రంథాన్ని కాపీ కొట్టేసి ప్రపంచమంతా ప్రచారం చేసి ఇది చారిత్రక గ్రంథం, ఇందులో ఉండే వాళ్ళందరూ నిజమైన క్యారెక్టర్లు అని ప్రచారం చేసి ప్రజల్ని మతం మారుస్తూ ఉన్నారు. అందులో వాళ్ళ తప్పేముంది? యూదులు మంచి వాళ్ళండి, క్రైస్తవులే అబద్ధాలు చెబుతూ ఉన్నారు. హరి ఓం తత్సత్. తరువాతి వీడియోలో ఇంకా ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.